ఈరోజు మనం ఈ వీడియోలో గవర్నమెంట్ ఉద్యోగస్తులు పిఎఫ్ పైసలు కానీ ఏరియర్స్ కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ కనీసం నెల జీతాలు గుడంగా సరైన సమయంలో అందుతలేవు అనేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం సర్కారు ఉద్యోగులకు పిఎఫ్ పైసలు అయితే వాళ్ళు జమ చేసినటువంటి డబ్బుల్ని అత్యవసర సమయాల్లో తీసుకునేటువంటి వీలుంది ఆ డబ్బులు కూడా తీసుకునే పరిస్థితి అయితే ఇప్పుడు మనకి కనిపించట్లేదు అకౌంట్లో డబ్బులు జమ కాలేదు అనేసి నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనపడుతుంది తెలంగాణలో ఒకవైపు ఎంప్లాయ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్గా చెప్తూనే ఈ విధంగా ఎంప్లాయీస్ పట్ల తీవ్ర వివక్ష అయితే చూపిస్తున్నారనేసి ఎంప్లాయీస్ వాపోతున్న పరిస్థితి ఈ విధంగా జడ్పీ జీపీఎఫ్ ఖాతాలో జమ అయినటువంటి డబ్బులు అయితే తీసుకుందామనేసి ఆరు నెలలుగా అవి చేసినా కానీ అక్కడ మనకి ఏం కనపడుతుందంటే ఎస్టీఓ నుంచి బిల్లులు అయితే పాస్ అవుతున్నాయి ఉద్యోగుల బ్యాంక్ అకౌంట్లో సొమ్ము మాత్రం జమ అవుతలేదు ఆన్లైన్లో చూస్తే అండర్ గవర్నమెంట్ అప్రూవల్ అని కనపడుతుంది ఇలాంటి పరిస్థితి మనకి కనపడుతుంది నెలల తరబడి ఈ జీతాలు కూడా వాళ్ళకి సరిగ్గా ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడట్లేదు ఈ విధానం మారాలనేసి ఉద్యోగులు కోరుకుంటున్నారు ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం చూద్దాం రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ఎంప్లాయ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్తూనే రాష్ట్ర ఎంప్లాయీస్ను ఒక రకంగా కక్ష సాధింపు చర్యలకే పోనుకుంటున్నట్టుగా మనకి కనపడుతుంది జీతాలు సైతం పదవ తారీఖు వరకు అందుతున్నాయి ఏనాడు ఒకటి తారీఖు వచ్చిన దాఖలా లేవు అదేవిధంగా కష్టకాలంలో అవసరం వస్తుందనే ఉద్దేశంతో జడ్పీజీపీఎఫ్ అకౌంట్లో సొమ్ము దాచుకుంటే ఆ డబ్బులు కూడా ఎంప్లాయీస్ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా కానీ ఇచ్చే పరిస్థితులు లేకుండా అయిపోయింది ఎంప్లాయీస్కు రావాల్సినటువంటి ఇంక్రిమెంట్ ఏరియర్స్ ఎం రిటైర్డ్ ఎంప్లాయీస్కు రావాల్సినటువంటి బెనిఫిట్స్ విషయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నదనేసి ఉద్యోగులైతే వాపోతున్నారు జెడ్పీజీపీఎఫ్ డబ్బులు అందకపోవడంతో ఉద్యోగులు బయట అప్పులు తెచ్చేసి వాళ్ళు వడ్డీ కట్టాల్సినటువంటి పరిస్థితులు అయితే మనకు కనపడుతున్నాయి అదేవిధంగా ఎవరైనా ఎంప్లాయీస్ పెన్షనర్స్ చనిపోయినప్పుడు అంత్యక్రియల కోసం ప్రభుత్వం వారు ఫ్యామిలీకి ఇచ్చేటువంటి ఇరవై వేలు కూడా ఇవ్వడానికి ఆరు నెలలు ఆ బిల్లులు సబ్మిట్ చేసిన ఇంకా రాని పరిస్థితి ఉందంటే తెలంగాణలో ఎలా ఉందో ఉద్యోగుల పరిస్థితి ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు ఒకవైపు డిఏ ఇవ్వలేదు పీఆర్సీ ఇవ్వలేదు పిఆర్సీ అయితే ఏకంగా రెండు వేల పద్దెనిమిదిలో గోల్కొండ కోట నుంచి అనౌన్స్ చేసిన ఇప్పటి వరకు అందని పరిస్థితి ఈ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి ఉద్యోగుల పరిస్థితి అయితే ఇదే విధంగా ఉంది రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ కూడా అందట్లేదు రిటైర్డ్ అయిన తర్వాత వెంబడే వాళ్ళకి బెనిఫిట్స్ ఇచ్చేస్తాం అనేసి వాళ్ళు చెప్పినటువంటి ఇంటి వరకు వాహనంలో తీసుకెళ్ళి వేసి వదిలిపెడతామన్నటువంటి కేసీఆర్ గవర్నమెంట్ మాటలు అయితే ఇప్పుడు నమ్మశక్యంగా లేకుండా అయిపోయినాయి వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్సే ఇవ్వట్లేదంటే ఇక వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు విద్రాల కోసం నెలల తరబడి ఎదురు చూస్తున్నారు ఏల్స్ సరెండర్ చేసినా డబ్బులు ఇస్తలేరు అవసరానికి డబ్బు అందట్లేదనేసి ఉద్యోగులైతే తీవ్ర ఆవేదన చేస్తున్నారు బయట అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఇంక్రిమెంట్ల ఏరియర్స్ది ఇదే పరిస్థితి బేసిక్ శాలరీని బట్టి ప్రభుత్వ ఉద్యోగులు ఇంక్రిమెంట్ ఏరియర్స్ అందుకుంటూ ఉన్నారు ఈ ఏరియాస్ కూడా ఆరు నెలలుగా అందడం లేదు ఏటా ఉద్యోగులకు ఇచ్చేటువంటి ఈఎల్స్ సరెండర్ చేస్తే కూడా ఆ డబ్బులు చేతికి అందట్లేదనేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విధంగా గతంలో సీఎం కేసీఆర్ కూడా ఉద్యోగులకు రిటైర్ అయిన రోజే గ్రాట్యుటీ జీపీఎఫ్ అన్ని రకాల బెనిఫిట్స్ అందజేస్తామనేసి ప్రకటించారు అంతేగాని వారిని ఘనంగా సన్మానించి ప్రభుత్వ ఖర్చుతో కారులో ఇంటి వద్ద దింపుతామనే అధికారులను ఆదేశించారు కానీ అవేవి అమల్లో అయితే మనకి ఎక్కడా కనిపించట్లేదు ఈ శాలరీస్ అయినా నెలలో కరెక్ట్ టైంకి వస్తాయంటే అవిగుణంగా లేని పరిస్థితి అయితే మనకి కనపడుతుంది ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే వేతనాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఉంది అస్ అత్యవసర పరిస్థితుల్లో తమ జీపీఎఫ్ ఖాతాలను డబ్బులను తీసుకోవడానికి అనుమతి వచ్చినా గవర్నమెంట్ రిలీజ్ చేయడం లేదు ఈఎల్స్ సరెండర్ చేసుకున్నప్పటికీ నెలలు గడుస్తున్నా అమౌంట్ ఇవ్వట్లేదు సప్లమెంటరీ వేతనాలు రిలీజ్ చేయట్లేదు సర్కార్ వెంటనే చొరవ తీసుకొని ఉద్యోగులకు ఎప్పటికప్పుడు చెల్లించాలనేసి ఈ టీచర్స్ యూనియన్స్ అదేవిధంగా ఉద్యోగుల యూనియన్స్ అయితే డిమాండ్ చేస్తున్న నేపథ్యం రిటైర్ అయిన రోజే బెనిఫిట్స్ ఇవ్వడం కారులో దింపి రావడం రెండు కలగానే మిగిలిపోయినాయి కనీసం జీతాలైనా కరెక్ట్ టైంకి ఇచ్చేటువంటి పరిస్థితి లేదనేసి వాళ్ళు తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు బెనిఫిట్స్ కోసం నెలల తరబడి ఆఫీసులో చుట్టూ తిరుగుతున్నామని బెనిఫిట్స్ సొమ్మును సర్కారు నెలల తరబడి ఉంచుకొని వడ్డీ రూపంలో కోట్లు మిగుల్చుకుంటున్నదని తమను ఇబ్బంది పెడుతున్నదనేసి రిటైర్డ్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మూడు వేల మందికి పైగా రిటైర్డ్ ఎంప్లాయీస్కు బెనిఫిట్ చెల్లించాల్సినటువంటి అవసరం ఉందనేసి వాళ్ళు తెలియజేస్తున్నారు ఈ విధంగా మనకి ఒకవైపు ఎంప్లాయ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటూనే ఈ విధంగా ఎంప్లాయీస్ పట్ల ఈ విధంగా వ్యవహరించడం అనేది ఏమి సరైన విధానం కాదనేసి ఇప్పటికైనా ఎంప్లాయీస్ పట్ల తమ విధానాలను మార్చుకోవాలనేసి వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు